ఎన్ని రూపాల్లో జన్మలైంది వీళ్ళకి ఎవరికి కూడా భగవంతుడు మంచి చెడ్డ ఆలోచించుకోవడానికి బుద్ధి ఇవ్వలేదు వీళ్ళు ఈ జీవనంలో ఎప్పుడు పాపాలు చేయలేదు పుణ్యాలు మాత్రమే చేసింది ఈ 84 లక్ష జన్మంలో సంపాదించిన పుణ్యాల వల్ల మీకు భగవంతుడు అన్నట్కన మంచి జన్మం మనుష్య జన్మం ఇచ్చాడు ఈ మనుష్య జన్మంలో మీకు సంపూర్ణంగా జన్మం ఇచ్చాడు ఎక్కడ ఏ లోపం లేక మీకు మంచి చెడ్డ ఆలోచించుకోవడానికి బుద్ధి ఇచ్చాడు కానీ మీ జీవనకాల పర్యంతం తెలిసింది తెలియంది ఎన్నో పాపాలు తమరు చేస్తూనే ఉన్నారు క్షేత్రంలో వెళ్ళినప్పుడు మన హృదయానికి మన ఆత్మ మన శరీరానికి పవిత్రంగా నిర్మలంగా చేసేదానికి మనం ప్రాయశ్చిత్తం చేసేది భగవంతుడితో క్షమా ప్రార్థన ఇంత మంచి జన్మం ఇచ్చావు కానీ తెలియక తప్పులు చేశాను దీనిని క్షమించి నేను చేస్తున్న యాత్ర ఫలితం ఇవ్వాలి అని భగవంతుడితో చేసే ప్రార్థన దానిని ప్రాయశ్చిత్తం అంటారు ఆ ప్రాయశ్చిత్తం ఇప్పుడు మనం చేసింది ఇది చేసుకున్నాక నదిలో స్నానం చేయాలి కానీ ఇక్కడ ఉన్న నది ఫల్గుణి సీతమ్మవారు ఇచ్చిన శాపం వల్ల అంతర్వాహిణి అంటే కింద నుంచి ప్రవహిస్తుంది దీనికి పైన నీళ్లు ఉండదు వర్షాకాలం మాత్రమే కొద్దిగా నీళ్లు ఉండేది మిగతా రోజు దీంట్లో నీళ్లు ఉండదు చలబలు తోడితే పైకి నీళ్లు వస్తుంది పైన ప్రవాహం ఉండదు మంత్ర రూపంగా ఇప్పుడు ఈ ఫల్గుణి నదిలో మనం స్నానం చేస్తాము ఈ నదికి రక్షిస్తుండేది భైరవుడు ఇక్కడ ఉన్న దేవుడు గదాధరుడు ఈ ముగ్గురికి ధ్యానం చేసి దండం పెట్టి నేను చెప్పే ప్రార్థన అనండి।